8వ తరగతి తెలుగు 13వ పాఠం ఆతిథ్యం వ్యాకరణం మొత్తం. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. అతిథి దేవోభవ. ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలని, వారికి లోటు రానేయకూడదని తెలియజేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. భీష్మ పితామహుడు ధర్మరాజుకు ధర్మబోధనలు చేస్తూ మనల్ని శరణు కోరిన వారిని ఆదుకుంటే ఎటువంటి ఫలితం దక్కుతుందో చెప్పాడు. ఈ కథ పూర్వం రాక్షస మంత్రి శుక్రాచార్యుడు ముచుకుందుడు అనే రాజుకు చెప్పిన కథ. ఈ కథ అతిథి మర్యాద, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మొదలైన విలువలను చెప్తుంది. ఒక వేటగాడు అడవికి వెళ్ళి పక్షిని వేటాడి తిరిగి ఇంటికి వెళ్తుండగా పెద్ద గాలివాన వచ్చింది. దానివలన వేటగాడు అడవిలో చిక్కుకున్నాడు. చివరకు ఒక చెట్టు కిందకు చేరి తడిసిన శరీరంతో గజగజ వణకసాగాడు. అప్పుడు ఒక పావురం శరణ కోరిన వేటగాడికి ఆతిథ్యం ఇచ్చిన రీతిని ఈ ఘట్టం తెలియజేస్తుంది. ఈ పాఠం రాసిన కవి తిక్కన స్వామయాజీ. ఇతన్ని కవిత్రయంలో తిక్కన స్వామయాజీ 2వ వారు. ఇంటి పేరు కొట్టరువు. తల్లిదండ్రుల అన్నమ్మ కొమ్మనలు. తిక్కన నెల్లూరును పాలించిన మనుంసిద్ధి ఆస్థానంలో మంత్రిగా ఉండేవారు. నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభారతం రచించారు. విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను రచించారు. ఈయన శైలి నాటకీయం. ఈయన బిరుదులు ఉభయ కవిమిత్రుడు, కవిబ్రహ్మ. ఇది ప్రక్రియ ఇతిహాసం. ఇతిహాసం అనగా పూర్వం ఇట్లు జరిగిందని తెలియజెప్పినది. దీనిలో ఇతివృత్తం గతంలో జరిగినదై ఉంటుంది. ఇవి తొల్లిటి కథలు. శ్రీమద్ రామాయణం, మహాభారతం ఇతిహాసాలు. కింది కథను చదివి, సంభాషణలను చదివి 4 ప్రశ్నలు తయారు చేయండి. 1వ ప్రశ్న, పక్షి పిల్లలు ఎక్కడ ఉన్నాయి? 2, రాజు దేనిని మరువ వద్దన్నాడు? 3, మనను ధర్మం ఎప్పుడు రక్షిస్తుంది? 4, రాజు ఆపమన్న సారథి రథం ఎందుకు ఆపలేదు? కింది కవితను చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. రంతీదేవుడు ఎవరు? రంతీదేవుడు ఒక రాజు. రంతీదేవుడు ఎందుకు చిక్కిపోయాడు? అన్నపానములు లేక రంతీదేవుడు చిక్కిపోయాడు. బాటసారి రంతీదేవుణ్ణి ఏమని అడిగాడు? తనకు తినడానికి పెట్టమని రంతీదేవుణ్ణి బాటసారి అడిగాడు. మమత పంచడం అంటే ఏమిటి? మనకున్న దానిలో కొంతైనా అడిగిన వారికి ఇచ్చి సహాయం చేయడాన్ని మమత పెంచడం అని అంటారు. భాషాంశాలు. గీత గీసిన పదానికి అర్థం రాసి సొంత వాక్యం రాయాలి. బుధులు అంటే పండితులు. పండితులు ప్రతిదాన్ని బాగా విశ్లేషిస్తారు. విహంగం పక్షి. పక్షి ప్రకృతికి అందం పెంచుతుంది. శోకం దుఃఖము. దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చాలి. కృత్యం బయ్యే సఫలము. ఏ పనైనా సఫలం కావాలంటే కృషి చేయాలి. కింది పదాలను సరైన నానార్థాలతో జతపరచండి. అంగం అవయవం, భాగం శరీరం. విహంగం పక్షి, బాణం మబ్బు. శ్రేయం ధర్మం, శుభం మోక్షం. శిక శిగ, కిరణం మంట. గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను గుర్తించండి. పులుగులు పక్షి, విహంగం. అంతరంగం హృదయం, మనస్సు. దేహం శరీరం, కాయం. వృక్షాలు బూర్హం, క్ష్మజం. ప్రకృతి వికృతులు జతపరిచి రాయండి. త్యాగం త్యాగం. యముడు జముడు. గుణము గుణము. సుగము సుఖము. వ్యుత్పత్తి అర్థాలు చూద్దాం. అతిథి అతిథి నియమం లేకుండా వచ్చేవాడు, ఆగంతకుడు. మహీరుహము భూమి నుండి పుట్టినది వృక్షము. శరీరం నశించినది దేహము. పక్షి పక్షములు కలది పులుగు. కింది ఆధారాలతో గల్లును పూరించండి అని ఇవ్వడం జరిగింది. కిందని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలను చూసి ఈ గల్లును మనం పూరించాలి. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. ఉజ్వల అంగి. ఉజ్వల ప్లస్ అంగి సవర్ణ దీర్ఘ సంధి. ఇట్లనియే. ఇట్లు ప్లస్ అనియే ఉత్వ సంధి. మందిరంబు ఇప్పుడు. మందిరంబు ప్లస్ ఇప్పుడు ఉత్వ సంధి. అత్యధికం అతి ప్లస్ అధికం యనాదేశ సంధి. విడదీసి సంధి పేరు రాయండి. ప్రొద్దొక చోట. ప్రొద్దు ప్లస్ ఒక చోట ఉత్వ సంధి. అధికానురాగం. అధిక ప్లస్ అనురాగం సవర్ణ దీర్ఘ సంధి. ప్రియాలాపం. ప్రియా ప్లస్ ఆలాపం సవర్ణ దీర్ఘ సంధి. శరణాగతుడు. శరణా ప్లస్ ఆగాతుడు సవర్ణ దీర్ఘ సంధి. సకలాంగములు. సకలా ప్లస్ అంగములు సవర్ణ దీర్ఘ సంధి.
సరళాదేశ సంధి అంటే ధృతం మీద పరుషాలు వస్తాయి, అంటే కచ్చట తప్పులు అనేవి పరమైనప్పుడు గజడ తప్పులు అనేవి ఏకాదేశముగా వస్తాయి. దీనిని సరళాదేశ సంధి అంటారు. ధృతము అంటే నకారాన్ని ధృతము అని అంటారు. ఇక్కడ విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయమన్నాడు. సతి గుణములు, సతి యొక్క గుణములు షష్ఠి తత్పురుష. సుఖ సాధనములు, సుఖము కొరకు సాధనములు చతుర్థి తత్పురుష. పక్షి గురువు, పక్షుల యొక్క గురువు షష్ఠి తత్పురుష. శరణాగతుడు, శరమును గూర్చి ఆగాతుడు ద్వితీయ తత్పురుష సమాసం. ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించమని చెప్పారు. మంచి మాటలు మాణిక్యాల వలె చెవులకు అలంకారం అవుతాయి, ఇది ఉపమా అలంకారం. ఆమె ముఖం చంద్రబింబం వలె ప్రకాశిస్తున్నది, ఇది కూడా ఉపమా అలంకారం. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.